Hi Andy, good morning. Welcome back to channel Heavenly Homemade. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఎలా ఉన్నారందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను ఇప్పుడే లేచాను, టైం 12 అవుతుంది. అంటే నేను 1.5 అవర్ బ్యాక్ లేచాను అనమాట, బ్రష్ చేసి కూర్చున్నాను. సో నిన్న వ్లాగ్ చూసారు కదా, సో ఆ వ్లాగ్ చూసారు, 108 ప్రదక్షిణాలు, చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో నిన్నటి కంటే కూడా ఈరోజు ఎక్కువ పెయిన్స్, బాడీ పెయిన్స్, నీసం ఇదంతా పట్టేసుకుంది. యాక్చువల్గా వ్లాగ్ షూట్ చేయాలనిపించలేదు అనమాట, ఎందుకంటే నీసంగా అనిపిస్తుంది ఎందుకులే అనుకున్నా. బట్ ఈరోజు కొంచెం షాపింగ్ అది ఇది వెళ్తాం కాబట్టి కొంచెం షూట్ చేద్దామని అనిపించింది అనమాట. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు అప్పుడెప్పుడే రాము. సో నెక్స్ట్ మమ్మీ వాళ్ళు వస్తారనమాట. సో మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాను అనుకోండి. బట్ ఇక్కడికైతే మళ్ళీ అప్పుడప్పుడే రాము. ఇప్పుడప్పుడే నాకు తెలుసు మళ్ళీ తద్దుల టైంలోకి వస్తాను మళ్ళీ ఇక్కడికి నేను. సో అందుకనేసి ఇంకా అట్లీస్ట్ ఓపిక చేసుకుని కొంచెం షూట్ చేద్దాము అని అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ అవే వ్లాగ్స్ ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అట్లీస్ట్ ఇలా సరదాగా రెండు రోజులు షూట్ చేద్దాం అనిపించింది. సో అందుకని అనమాట. అండ్ రేపు మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట, అందరం కలిసి వెళ్తాము. సో అత్తయ్యకి యాక్చువల్లీ ఆపరేషన్ అయిందనమాట, వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదా. సో అప్పుడు వైజాగ్లో ఆపరేషన్ అయింది. సో ఎనిమియా ఏదో ఆపరేషన్ అంటారు కదా, సో ఆపరేషన్ అయిందనమాట. సో ఇప్పుడు ఓకే, బాగానే ఉంది. సో మమ్మీ వాళ్ళు ఇంకా చూడ్డానికి మాతో పాటు వస్తారన్నారనమాట. సో అందుకని ఇంకా అందరం కలిసి రేపు మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. సో ఈరోజు ఇక్కడ లాస్ట్ కాబట్టి ఇంకా వచ్చిన రోజు ఎలాగో షూట్ చేయలేదు, 2 డేస్, థర్స్డే నైట్ వచ్చాము. సో ఫ్రైడే కూడా షూట్ చేయలేదు కాబట్టి ఇంకా వాళ్ళు షూట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అదనమాట, ఓపిక చేసుకుని అయితే షూట్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మీరు చూసేయండి. ఓకే, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో ఇంకా లేవగానే కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్రెడీ లేచేసరికి 12 అయిపోయింది కాబట్టి సో వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ లేదు ఇంకా, ఈరోజు డైరెక్ట్ లంచ్ అనమాట. సో ఇదివరకు ఏంటంటే ఇలాగ డూప్లెక్స్ హౌస్ లేనప్పుడు కింద పైన మనం ఉండి కింద ఉండి మనం కిందకి వెళ్ళాలి ఇలాంటిది ఒక ఇష్టం ఉండేదన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, అమ్మో ప్రతి చిన్నదానికి పైకి వెళ్ళాలా అని. ఎందుకంటే ప్రతిదీ పైన పెట్టుకుంటాం కదా, బ్యాగ్స్లో ఉంటాయి. సో అది ప్రతిదీ చిన్నది కావాలన్నా మళ్ళీ పైకి వెళ్ళి తెచ్చుకోవాలి. సో దాంట్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది అని అర్థమైందనమాట. సో ఫైనల్లీ మమ్మీ అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నేను లేచేసరికి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. బిర్యానీ చేస్తున్నారు ఈరోజు, బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నారు, ప్రాన్ బిర్యానీ. సో రెసిపీ అయితే షేర్ చేసుకోలేదు ఎందుకంటే నేను లేచేసరికే చేసేసారు. అండ్ చెప్పారనమాట, ముందే లేస్తే కొంచెం షూట్ చేసుకునేదాను కదా, చూపించేదాను కదా రెసిపీ అని. బట్ నెక్స్ట్ టైం తప్పకుండా ష్యూర్గా షూట్ చేస్తా. ఆల్రెడీ లాస్ట్ వీడియో వ్లాగ్లో చూసారు కదా, ప్రదక్షిణాలు చేసి చేసి అలసిపోయాను. అండ్ నైట్ కూడా లేట్గా పడుకున్నా. సో లేచేసరికి అలా లేట్ అయిపోయింది అనమాట. సో అండ్ ఇక్కడ కూడా పప్పీస్ ఉంటాయి కింద, మా మమ్మీ వాళ్ళు చూసుకుంటారనమాట వాటిని. లైక్ వాటికి రోజు పెడతారు. అండ్ నాకంటే గ్రేట్ అనమాట మమ్మీ, మళ్ళీ వాటి కోసం స్పెషల్గా కుక్ చేస్తున్నారు చికెన్ అవి తీసుకొచ్చి. నేనైతే ఉన్న దాంట్లో ఏదో ఎగ్ ఏదో చేసి పెట్టేస్తాను మమ్మీ. మళ్ళీ రైస్ వాటి కోసం మేము లేకపోయినా సరే, అంటే మేమన్నా ఫంక్షన్కి అది వెళ్ళినా కూడా మళ్ళీ నైట్ వచ్చి కుక్ చేసి వాటికి పెట్టారనమాట. సో అదే అనుకున్నా, లైక్ అదే అక్కడి నుంచి వచ్చినట్టుంది నాకు కూడా అని. సో ఇక్కడ చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ లెగ్ పీసెస్ కూడా మా ముగ్గురి కోసం చేశారనమాట. సో నేనైతే ఇప్పుడు హెయిర్ రిమూవల్ కోసం నేను ఏది యూజ్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఒక లైక్ మనకి ఏంటంటే వ్యాక్సింగ్ చేసుకుంటే ఒక ప్రాబ్లం, లైక్ మనకి ర్యాషెస్ వచ్చేస్తాయి, పెయిన్ వస్తుంది. అండ్ ఏమైనా ఒక
ఉప్టన్ లాంటిది, అంటే అమ్మమ్మల కాలంలాగా చేసుకొని వాడాలనిపిస్తుంది న్యాచురల్గా హోమ్ మేడ్ ఉప్టన్. అది మన బాడీ హెయిర్ని రిమూవ్ చేస్తుంది కదా, బట్ అవి మనం ఇప్పుడైతే చేయలేము. అదేంటంటే స్కిన్కి కూడా మంచిది అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బాడీ హెయిర్ గ్రోత్ని తగ్గించడానికి. సో నేను ఈరోజు మీతో ఈ మామయత్ హెయిర్ రిమూవల్ ఉప్టన్ హెయిర్ రిమూవల్ కిట్ రివ్యూ షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ వ్యాక్సింగ్లు షేవింగ్లు దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది, స్కిన్కి కూడా అంత మంచిది కాదు. సో షేవింగ్ వల్లేమో హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఏమో ఫుల్ కెమికల్స్ ఉంటాయి, షేవింగ్ వల్లేమో కట్స్ అయిపోతాయి, వ్యాక్సింగ్ వల్లేమో స్కిన్ రెడ్ అయిపోతుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఈ కిట్ని మామెత్ వాళ్ళు ఉప్టన్ నరిషింగ్ హెయిర్ రిమూవల్ కిట్ని లాంచ్ చేశారు. దీంట్లో రెండు ప్రొడక్ట్స్ ఉంటాయి, ఒకటి హెయిర్ రిమూవింగ్ క్రీమ్ అలాగే ఒకటి హెయిర్ రిమూవింగ్ జెల్ అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి టర్మరిక్ అలాగే సాఫ్రాన్ ఉంటాయి అన్నమాట. సో ఇవేంటి అంటే న్యాచురల్గా ఉంటుంది, అంటే న్యాచురల్ లైక్ పాత కాలంలో ఉండేది కదా, అంటే నేచర్ అనేది ఒక సొల్యూషన్ అని అనుకునేవాళ్ళం పాత కాలంలో, బట్ ఇది ఇప్పుడు యూజ్ చేయడానికి అంత టైం ఉండట్లేదు, అంత చేసుకునే ఓపిక ఉండట్లేదు. సో నేను ఏంటంటే ఇలాగా న్యాచురల్గా ఉండేది అండ్ మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా అప్పటికప్పుడు అప్లై చేసుకునేలాగా ఉండడానికి ఇది ట్రై చేశాను అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది ఎలా యూజ్ చేయాలి చెప్తాను. సో దీంట్లో ఏంటి అంటే టర్మరిక్ అలాగే సాఫ్రాన్ ఉన్నాయండి. ఇవి ఏంటి అంటే మనకి స్కిన్ని ఈవెన్ టోన్డ్గా ఉంచడానికి బాగా పనిచేస్తాయి, అలాగే స్కిన్ని సాఫ్ట్ చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీనివల్ల మనకి రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ అలాంటిది ఏమి ఉండదు, సెన్సిటివ్ స్కిన్ మీద కూడా ఇది జెంటిల్గా వర్క్ అవుతుంది. అలాగే హెయిర్ కూడా ఎలా వస్తుందో ఇప్పుడు మీరు చూద్దరు కానీ. సో చూడండి, ఫస్ట్ అయితే ఈ క్రీమ్ ఉంది కదా ఉప్టన్ హెయిర్ రిమూవింగ్ క్రీమ్, ఇది యూజ్ చేస్తున్నాను. దానికి ఒక స్పాచ్లా లాంటిది ఇచ్చారనమాట. సో ఆ స్పాచ్లాతో నేను అప్లై చేస్తున్నాను, ఒక చిన్న ఏరియాలోనే అప్లై చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి కదా. జనరల్గా అది అప్లై చేయకుండా ఉన్న స్కిన్ ఎలా ఉంది, అప్లై చేసిన స్కిన్ ఎలా ఉంది అనేది డిఫరెన్స్ తెలియటం కోసం నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత మీరు సెవెన్ మినిట్స్ వరకు ఉంచాలన్నమాట, మీరు టైమర్ ఆన్ చేసేసుకోండి, నేనైతే ఆన్ చేసేసుకున్నాను. సో అది అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 7 మినిట్స్ వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ స్పాచ్లా ఇచ్చారు కదా, సో ఆ స్పాచ్లాతోనే ఆ హెయిర్ గ్రోత్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఇలాగ రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా చాలా ఈజీ అన్నమాట, చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అలాగే హెయిర్ అనేది అయితే మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అన్నమాట, మనకి హోమ్ మేడ్ ఉప్టన్కి చాలా మంచి బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పాలి. సో ఈ క్రీమ్స్ అనేవి 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడతాయి. అలాగే ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అన్నమాట ఇండియాలో ఇది. ఇది మనకి హెయిర్ గ్రోత్ని కూడా డిలే చేయడానికి యూజ్ అవుతుంది. చూసారు కదా డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో, మన ట్యాన్ని స్కిన్ పైన ఉన్న ట్యాన్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుందండి, ఎందుకంటే దాంట్లో సాఫ్రాన్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే సాఫ్ట్గా ఉంటుందన్నమాట స్కిన్, సో తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఈవెన్ టోన్ స్కిన్ అవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఎలర్జెటిక్ రియాక్షన్స్ లాంటివి కూడా ఏమీ ఉండవన్నమాట, లైక్ రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా హ్యాపీగా ఏమీ ఉండవు. అండ్ చూసారు కదా తర్వాత మనం జెల్ ఉంది, ఉప్టన్ హెయిర్ రిమూవల్ జెల్, ఉప్టన్ హెయిర్ వానిష్ జెల్ అనమాట ఇది. దీంట్లో కూడా సేమ్ టర్మరిక్ అలాగే సాఫ్రాన్ ఉన్నాయి. ఇది మన హెయిర్ గ్రోత్ని డిలే చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది, అలాగే మనకి తర్వాత కొంచెం డ్రై అలా ఏం అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో అది రిమూవ్ చేసుకున్న తర్వాత దానిపైన మీరు ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా జనరల్గా కూడా అప్లై చేసేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. ఇవేంటి అంటే కెమికల్ ఫ్రీ అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేయబడతాయి మామయత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అలాగే మీకు తెలుసు కదా మామయత్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్, వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కంటే వీటి రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ మంత్ వాళ్ళు 120 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తారన్నమాట. అలాగే ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్, మీరు ఎప్పుడైనా ఒక ఆర్డర్ని ప్లేస్ చేసినప్పుడు మామయత్లో మీ ఆర్డర్ని వాళ్ళు లింక్ చేస్తారు, వెబ్సైట్కి లింక్ చేసి మనకి మన పేరు మీద ఒక ట్రీని ప్లాన్ చేస్తారనమాట. సో 2025 లోపు 1 మిలియన్ ట్రీస్ని ప్లాన్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్ అనమాట. సో ఇవైతే అమెజాన్, నైకా అలాగే మామయత్ వెబ్సైట్లో ఉంటాయి, అలాగే మామయత్ యాప్ కూడా ఉందండి. సో కావాలంటే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఒకవేళ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మామయత్ అఫీషియల్ వెబ్సైట్లో హెవెన్లీ 2021 కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? అండ్ ఇక్కడ ఊరికే ఇంకా అలా వీడియోలు తీసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ వాయిస్ చూస్తే మీకు రికగ్నైజ్ అయిపోయి ఉంటుంది. నాకు ఫుల్గా కోల్డ్ అయితే చేసేసింది అండ్ హెల్త్ అయితే అసలు బాగాలేదు, అందుకే నేను పెద్దగా సరిగ్గా ఒక
లైన్లో వీడియోలు పెట్టట్లేదు అనమాట. సో అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నా, అంటే వీడియోస్ పెట్టట్లేదు అని అనుకోకండి. కొంచెం టైం ఇవ్వండి, కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత తప్పకుండా మళ్ళీ మంచి వీడియోస్తో వస్తాను. ఇవి పెట్టాలి కాబట్టి ఇంకా లేట్ అయిపోతుందని పెడుతున్నాను అనమాట. అమ్మమ్మ కూడా వచ్చారు ఇక్కడ. అప్పుడే లంచ్ లేని బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని డైరెక్ట్ లంచ్ పెట్టున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ బిర్యానీ అయిపోయింది. సో కొంచెం చల్లారిన తర్వాత తిప్పుతాం కదా, సో అందుకని ఇంకా అలా తిప్పుతున్నారనమాట. అండ్ ఎట్లీస్ట్ నేను ఎలాగో రెసిపీ షేర్ చేసుకోలేదు కదా, ఇలా అయినా షేర్ చేద్దాం చూపిద్దాం అన్నట్టుగా నేను ఇంకా అలా చూపించానమాట. సో అది అండ్ బిర్యానీ అయితే సూపర్ యమ్మీగా వచ్చింది. అండ్ ఇది ప్రాన్ బిర్యానీ అనమాట. ప్రాన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై నా ఫేవరెట్. సో మంచిగా యమ్మీ యమ్మీగా తినడానికి రెడీ అయిపోయింది బిర్యానీ. అయితే ఫస్ట్ మేము డాడీకి పెడతామన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక రెసిపీ చేసినప్పుడు మమ్మీ వాళ్ళు ఎక్కువగా డాడీకి పెడుతూ ఉంటారు. చాలామందికి తెలియదు, అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి తెలుసు, కానీ న్యూ సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారనమాట ఇంటికి వెళ్ళినప్పుడు మీ డాడీని చేయించలేదు ఏంటి అని. మీ డాడీ లేరండి, ఎక్స్పైర్ అయ్యారు, ఒక 2.5 ఇయర్స్ అలా అయ్యింది. సో అదిగోండి అక్కడ ఫోటోలో చూపిస్తున్నాను కదా తనే మా డాడీ. సో ఇప్పటి వరకు అయితే అంటే పాత సబ్స్క్రైబర్స్కి తెలుసు, బట్ కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా బిర్యానీ అయితే తినేస్తున్నాం అనమాట. సో యమ్మీగా ఉంది, చాలా యమ్మీ యమ్మీగా అనిపించింది. అండ్ లెగ్ పీస్ కూడా చేశారు మా కోసం, మా ముగ్గురికి, అంటే నాకు ఆయనకి ఇంకా మా చెల్లికి. అండ్ మా అమ్మ కూడా వచ్చారనమాట. ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళినా అమ్మమ్మ వస్తూ ఉంటారు, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండదు కదా. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక మహా అయితే ఒక 1 అవర్ ఉండి వచ్చేస్తాము. సో అందుకని ఇక్కడ ఉంటే స్పెండ్ చేయడానికి ఉంటుందని అమ్మమ్మ వస్తారనమాట ఇక్కడికే. సో అండ్ మేము తినేసిన తర్వాత కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్నాం అనమాట. అండ్ యాక్చువల్లీ ఆ రోజు సండే అనమాట, కానీ మా చెల్లికి ఏదో వర్క్ వచ్చింది. మా చెల్లి గవర్నమెంట్ జాబ్ చేస్తుందండి, చాలామంది అడుగుతారు. సో జాబ్ చేస్తుందా అని, యా చేస్తుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట ఏదో వర్క్ ఉంది అని, అంటే ఇంక ఇంట్లో కూర్చునే బదులు అక్కడికి వెళ్దాము సరదాగా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంకా చెల్లెమో ఆఫీస్కి వెళ్ళాము, తన వర్క్ తను చేసుకుంది. నేనేమో ఇంక ఇక్కడ లొకేషన్ అయితే ఇక్కడ పక్కన చాలా బాగుందన్నమాట, చాలా చాలా మంచి గ్రీనరీ అంతా, చెరువు అంతా చాలా బాగా అనిపించింది. సో అదే చూపిస్తున్నాను మీకు వీడియోలో. అండ్ యా నా అవతారం అయితే అప్పుడే మొత్తం మారిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి నార్మల్లీ ఈసారి యాక్చువల్లీ క్లైమేట్ చాలా బెటర్ ఉందన్నమాట ఎప్పుడు కంటే. సో ఈసారి బెటర్గానే ఉంది, కాకపోతే ముందు రోజు మొత్తం తిరిగి తిరిగి ఉన్నాను కదా, మొత్తం టెంపుల్కి వెళ్ళటం అది. మార్నింగ్ వెళ్ళాము 10:00 స్టార్ట్ అయింది, ఈవినింగ్ 7 or 8 వచ్చినట్టు ఉన్నాం ఇంటికి. సో ఫైనల్లీ అదంతా అసలు చాలా అంటే లైక్ లిటరలీ అసలు చేయలేనేమో అనుకున్నాను, బట్ నిజంగా అంటారు కదా ఒక్కొక్కసారి మనం దేవుడు అలా చేయించేస్తాడు అని. సో అలాగే అయిందనమాట. నాకు చేస్తున్నప్పుడైతే ఇబ్బంది అనిపించింది కాదన్ను, కానీ చేసేసాను ఒకేసారి అనేది నాకు ఒక హ్యాపీ అనమాట. ఎందుకంటే ఒకేసారి నేను నిజంగా చేయగలుగుతానా. అక్కడికి వెళ్ళిన ముందు చాలామంది అన్నారు చాలా పెద్ద టెంపుల్, అక్కడ అన్ని ప్రదక్షిణాలు ఒకేసారి చేయగలవా అని. నేను కూడా డౌట్ పడ్డాను, ఎందుకంటే అసలు ఎంత టెంపుల్ అనేది నాకు గుర్తులేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో నేను చేయగలుగుతానా అని అనుకున్నాను, బట్ లిటరలీ ఒక టైం అయితే తీసుకున్నాను కానీ కంప్లీట్ అయితే చేసేసాను, నీరసం పడలేదు అంతా. ఇంకా దేవుడు లీల అంటారు కదా, సో అలా అనమాట. సో ఇక్కడైతే మా చెల్లి వర్క్ చేసుకుంటుంది, నాకేమో ఇంకా
తినొచ్చాను కానీ నాకేంటో నీరసం నీరసంగా అనిపించింది. మళ్ళీ లేస్ అవి తెచ్చుకుని అవి కూర్చుని తిన్నాను అనమాట. కొంచెం టైం పడుతుంది అని అందని చెప్పేసి అండ్ ఇక్కడేమో ఇంకా ఇంట్లో ఎవరు లైక్ రిలేటివ్స్ ఎవరు వస్తున్నారు అని అంటే ఇక్కడ మేము స్వీట్స్ తేవడానికి వచ్చామన్నమాట. లైక్ మనం నిజంగా గుడుల్లో ఉన్నాం అనుకోండి, గుడుల్లో అంటే మన ఊరిని ఇలా వీడియోస్లో చూసుకున్నప్పుడు ఒక స్పెషల్ ఫీల్ వస్తుంది. మీలో ఎంతమంది తాడేపల్లి గుడుల్లో ఉన్నారు, ఎంతమంది సాయిరాం ఫుడ్స్కి వెళ్ళారు, ఇలాంటివన్నీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది నాతో చెప్తూ ఉంటారనమాట ఇలాగా సాయిరాం ఫుడ్స్ నా మేము గుడి మేము తాడేపల్లి గుడి ఇలా అని చెప్పేసి. సో అలాంటి అప్పుడు మనకి మన ఊరిని ఇలా వేరే వాళ్ళ వీడియోస్లో చూస్తున్నప్పుడు అదొక సంతోషం వస్తుంది కదా. నేను కూడా ఎవరైనా వీడియోలో మన ఊరిని కానీ నాకు తెలిసిన ప్లేస్ని కానీ చూశానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. సో ఐ హోప్ మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటా. అండ్ అక్కడికి వెళ్తే ఫుల్ ఫుడ్ అనమాట, ఫుడ్ ఎందుకంటే అక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది మన సైడ్. సో లైక్ బయట ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అండ్ చాలా నీరసంగా ఉందన్నమాట రోజు, నాకు వెళ్ళొద్దని అనుకున్నా కానీ చెల్లి ఇంకా సరే టైం స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా అనేసి ఇంక వెళ్ళిపోయాను అనమాట. అక్కడ లెమన్ సోడా చాలా ఫేవరెట్ నాకు. సో అక్కడ తాగుతున్నాను, ఇంకెవరో తాగట్లేదు, అదంతా తాగలేకపోయాను అనమాట. అండ్ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పొద్దున్నుంచి స్నానం చేయలేదు, మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. సో ఈ శారీ వచ్చేసరికి నేను V1 కలెక్షన్స్లో తీసుకున్నానండి, డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఒక మంచి రెడ్ శారీ అనమాట, స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది దీనికి. బ్లౌజ్కి హైలైట్ అనమాట, లైక్ బ్లౌజ్కి మనకి నెక్ దగ్గర అది వర్క్ లాగా వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్ అనమాట. అండ్ చాలా చాలా మంచి రెడ్, నా దగ్గర అయితే ఇలాంటి రెడ్లో శారీయే లేదు. సో ఇది వరకు ఉండేది అది అంటే అది చిరిగిపోయిందనమాట శారీ మొత్తం. సో చూసారు కదా నెక్ దగ్గర మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అంతా. నా ఫేస్ అయితే ఫుల్ డల్ అయిపోయింది, ఏమనుకోకండి. ఈరోజే తీసానన్నమాట ఈ వీడియో. సో ఫేస్ డల్గా ఉంది అండ్ చాలా చాలా లైక్ ఫీవర్ అలా ఉందన్నమాట. బట్ శారీ రాగానే చేసేస్తానని తనకి ప్రామిస్ చేశాను. సో అందుకనే ఇంకా చేసేసాను అనమాట. ఐ హోప్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, శారీ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి ఓకేనా. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి ట్రై చేసేసేయండి. బాయ్ బాయ్, వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళతో షాపింగ్కి వచ్చాను, చెప్పాను కదా ఇందాక రెడీ అయ్యారని, ఇందుకే రెడీ అయ్యాను అనమాట. సో ఫస్ట్ అయితే రిలేటివ్స్ వచ్చారు. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా షాపింగ్కి వచ్చామన్నమాట మేము. సో మమ్మీ యాక్చువల్లీ లైక్ వదిన వాళ్ళకి రాఖీకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా, లైక్ రాఖీకి ఇస్తారు కదా తమ్ముడైనా అన్నయ్యనా. సో అలా ఏమి ఇవ్వలేదు, అందుకని ఎలాగో వచ్చాం కదా ఏమన్నా శారీస్ కానీ ఏదైనా చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇది దుర్గా క్లాత్ షోరూమ్ అనమాట. సో చాలామంది అప్పుడు రెడ్ శారీ అడిగారు కదా, నేను ఇక్కడే తీసుకున్నాను. కానీ ఇప్పుడు అది ఉండవు మోస్ట్లీ, ఎందుకంటే 3 ఇయర్స్ పైన అయిపోయింది కాబట్టి తీసుకొని. సో వీటిలో ఈరోజు నేను ఏమైతే షాపింగ్ చేశానో అవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు లాస్ట్లో, ఒకవేళ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడైతే నేనేమి శారీస్ అయితే ఏం తీసుకోలేదు, మమ్మీ వాళ్ళ కోసం ఇంకా వదిన వాళ్ళ కోసం వచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే వదిన వాళ్ళకి చూసాము అండ్ ఇంకా మమ్మీ అన్నీ ఇంకా అన్ని మిక్స్డ్ అందరూ చూస్తున్నారనమాట. అమ్మమ్మ చూశారు, మమ్మీ చూశారు, నేను వదిన వాళ్ళ కోసం నేను చూస్తాను, మమ్మీకి అయితే కొంచెం తెలుస్తుందని చెప్పి మమ్మీని రమ్మన్నానమాట. సో ఇంకా వాళ్ళకు కూడా ఏదో షాపింగ్ ఉందంటే వచ్చారు. వాళ్ళు మా అత్తయ్య అనమాట, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ తను. సో తను కూడా కరెక్ట్గా అనుకోకుండా, అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు, సో అనుకోకుండా వచ్చారనమాట.
సో ఇంకా అందరూ కలిసి అలా షాపింగ్ చేస్తే భలే హ్యాపీగా అనిపించింది. మా చెల్లికి ఏదో వర్క్ ఉందన్నమాట, సో మా చెల్లి రాలేదు. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మా చెల్లితో రావాలి, ఇద్దరం కలిసి వద్దాము. నాకు కూడా ఒక డ్రెస్ తీసుకోవాల్సింది ఉంది. ఎందుకు అంటే అనుకోకుండా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫంక్షన్ ఉందన్నమాట అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి. సో అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడేమో నాకు ఏం డ్రెస్సులు లేవు, ఏం లేవు, నార్మల్ కుర్తీస్ వేసుకున్నా తీసుకెళ్ళాను. సో అందుకని ఇంకా షాపింగ్ చేయాల్సి వచ్చింది దానికోసం కూడా. సో అందుకని ఇక్కడ ఉదిగొండి మళ్ళీ డ్రెస్సెస్ షాపింగ్కి వేరే షాప్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ ట్రై చేశాను, ఏం తీసుకున్నానో చూడండి లాస్ట్ వరకు, మిస్ చేయొద్దు. ఓకే, అండ్ ఇక్కడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. షాపింగ్ అయ్యేసరికి 9 అయిపోయింది. 9కి అక్కడ క్లోజ్ చేస్తారనమాట, ప్రెజెంట్ కోవిడ్ వల్ల 9కి క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇంక ఇంటికి వెళ్ళిపోవడానికి ఆటో చూసుకుంటున్నాం అనమాట. వచ్చేటప్పుడైతే ఆయన డ్రాప్ చేశారు, ఒకసారి 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 అలాగా 3 టైమ్స్ డ్రాప్ చేశారు. సో ఇంక వెళ్ళేటప్పుడు ఆటో చూసుకొని మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి తాడేపల్లిగూడెం రోడ్స్. హాయ్ అండి. సో నిన్నైతే వ్లాగ్ ఎండ్ చేయలేదు, నిన్నైతే బ్లాగ్ ఎండ్ చేయలేదు నేను. సో నిన్న హడావిడిగా వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఇంకా శారీస్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది షేర్ చేస్తున్నాను. అండ్ దట్టు ఇప్పుడు కూడా చాలా హడావిడిలో ఉన్నాను నేను, బట్ మళ్ళీ ఇవి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట, మళ్ళీ ఉండవని చెప్పేసి త్వరగా చూపించేస్తాను మీకు అన్నీ ఏమేమి తీసుకున్నాం ఏంటి అని. సో ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళు తీసుకునే చూపిస్తున్నాను. ఇది అమ్మమ్మ తీసుకున్నారనమాట, ఇది మమ్మీ అమ్మమ్మకి కొన్నారు ఈ శారీ. ఇది 850 రూపీస్ అనమాట, మంగళగిరి కాటన్ ఏదో అంటారు కదా, సో అదనమాట. అండ్ ఇది కూడా అమ్మమ్మది అనమాట శారీ, దుర్గా క్లాత్ షోరూంలో తీసుకున్నాం ఇవన్నీ. నేను మీకు చెప్పాను కదా అప్పుడు రెడ్ శారీ తీసుకున్నాను అని. సో అక్కడ బాగుంటాయి అనమాట, కొంచెం కలెక్షన్ అయితే నాకైతే నచ్చుతాయి. సో నేనైతే ఏం తీసుకోలేదండి, అందరూ తీసుకున్నారు. సో ఇవి రెండు అమ్మమ్మ అనమాట. అండ్ ఇది మమ్మీది. నాకు క్లాత్ ఐడియా లేదు, బట్ ఏమన్నా ఉపయోగపడుతుందేమో, ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతాయని చెప్పి చూపిస్తున్నాను అంతే. సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని కావాలంటే అడగచ్చు ఒకసారి. ఇది వచ్చేసరికి మనకి 1900 రూపీస్ పడింది అనమాట. అండ్ ఇది మమ్మీ కోసం నేనే తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది అనమాట శారీ. లైక్ వేసుకుంటే చాలా బాగుంది, దాని క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట, చాలా మంచి కలరు. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు, అందుకనే తీసుకోమన్నాను అనమాట. మమ్మీ ఆలోచిస్తున్నారని చెప్పి నేనే తీసేసుకున్నాను. క్లాత్ ఐడియా అయితే నాకు అసలు లేదు. 2000 రూపీస్ అనమాట, అండ్ బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. క్లియర్గా ఏం చూపించట్లేదు, బట్ హడావులు ఉన్నాను కాబట్టి తప్పట్లేదు. అండ్ ఇవేమో నేను తీసుకున్నా అంటే వదిన వాళ్ళకి రాఖీకి గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదు. సో అందుకని ఎలాగో వచ్చాం కదా అని ఇంకా శారీస్ తీసుకున్నాను అనమాట. ఇది కాటన్ టైప్లో వచ్చింది, క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది, కట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది అనమాట. ఎప్పుడు నేను డార్క్ కలర్స్ లేకపోతే వేరే వేరే క్లాత్స్ ఇస్తూ ఉంటాను, బట్ ఈసారి ఎందుకో నాకు ఇలా డిఫరెంట్గా కూడా ఉంది. అండ్ ఏంటంటే కట్టుకోవడానికి కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ అండ్ మంచి మెత్తగా ఉందన్నమాట క్లాత్, అందుకని ఇవి తీసుకున్నా. ఇవి ఒక్కొక్కటి 2000 1900 రూపీస్. ఓకే, సో ఇలా వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ 2 శారీస్ ఇందాక చూపించాను కదా, అవే మంగళగిరి కాటన్లో. ఈ 2 కలర్స్ కూడా తీసుకున్నాం అనమాట, లైక్ అత్తయ్యకి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి. సో ఇవి 850 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. ఈ డ్రెస్ తీసుకున్నాను, యాక్చువల్లీ రేపు ఎంగేజ్మెంట్ ఉందన్నమాట ఎల్లుండి. సో అది ఇక్కడికి వచ్చాక తెలిసింది, సో అందుకని డ్రెస్ షాపింగ్కి వెళ్ళాను అర్జెంట్గా, ఇంకేం తెచ్చుకోలేదు అనమాట. బట్ ఇది అదే తీసుకున్నాను ప్రస్తుతానికి, కాకపోతే ఇంకొక డ్రెస్ వేరే చోట నుంచి బొటిక్ నుంచి తెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నా, ఇంకా దొరకకపోతే ఇదే వేసుకోవాలి. సో ఇదన్నమాట సింపుల్ డ్రెస్, చాలా బాగుంది, వేసుకుంటే అయితే చాలా మంచిగా ఉంది. ఇది 2800 రూపీస్కి వచ్చింది, ఏదో ఆఫర్లో ఉందంట. సో చాలా బాగుంది. ఇది నేను శ్రీకృతిలో తీసుకున్నాను అనమాట, దుర్గాలో కాదు. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే వెళ్ళచ్చు మీరు కూడా, ఒకవేళ ఇక్కడే ఉంటే. సో ఒక ఐడియా వస్తుంది కదా అని చూపిస్తున్నాను అనమాట. అంతే, ఇదే లాస్ట్ పీస్ నేను తీసుకున్నవి. సో అదనమాట నేను ఈరోజు అయితే ఇక్కడతో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు వ్లాగ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చే తక్కువ లైక్ చేయ, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బై బై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.